ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు టెంపుల్ రివ్యూస్ లో ఈరోజు మరో దేవాలయంతో మీ ముందుకు వస్తున్నాను ఇకపై నేను చేసే ప్రతి వీడియోలోనూ ఓ విలువైన సందేశం తప్పక ఉంటుంది ఇక విషయంలోకి వచ్చేస్తున్నా కాంక్రీట్ వనంలా విస్తరిస్తున్న నగరంలో ఓ దట్టమైన అడవి ఆ అడవి మధ్యలో స్వయంగా వెలిసిన శివుడు అతి చిన్న లింగాకృతిలో దర్శనమిస్తాడు ఆ ప్రాంగణంలో అడుగుపెట్టి దైవ దర్శనం చేసుకోగానే మనం ఏదో సుదూర ప్రాంతంలో కొండల మధ్య వెలసిన క్షేత్రానికి వెళ్ళి సందర్శించిన భావనైతే కలుగుతుంది ఆ వృక్షాల కింద కొద్దిసేపు ధ్యానం చేస్తే చాలు మనసు సులువుగా ఏకాగ్రతను అందుకుంటుంది దట్టమైన జనసంచారం ఉండే బెంగళూరులో రణగొణధ్వనుల మధ్య అలాంటి అనుభూతిని పొందగలిగామంటే అది అద్భుతమే వందలాది మెట్లు ఎక్కి దిగుతూ మనసును ఉల్లాసపరిచే పచ్చదనం మధ్య సేద తీరుతూ దేవుని కోవెలలో ప్రవేశించటం నగరాల్లో ఉండే దేవాలయాల్లో చాలా అరుదుగా చూస్తుంటాం ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడుందని అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం ఆ దేవాలయం విశేషాల ఏమిటో చూద్దామా మరి బెంగళూరులో మల్లేశ్వరం పేరు వినని వారు ఉండరు మంచి హోటళ్లలో భోజనం చేసి హై క్వాలిటీ షాపింగ్ చేయాలన్న బెంగళూరులో టక్కున గుర్తొచ్చే చోటు మల్లేశ్వరం పాత బెంగళూరు ప్రాంతాల్లో ఒక్కటైన మల్లేశ్వరానికి ఆ పేరు వచ్చేందుకు ఈ దేవాలయమే కారణమండి ఇంతకీ ఆ దేవాలయం ఏంటనుకుంటున్నారా కాడు మల్లేశ్వర దేవాలయం ఈ దేవాలయం కారణంగానే ఆ ప్రాంతానికి మల్లేశ్వరం అనే పేరు వచ్చింది కన్నడలో కాడు అంటే అడవి దట్టమైన అడవిని తలపించే ప్రాంతంలో ఉన్న కాడు మల్లేశ్వర దేవాలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తుంటారు కాడుమల్లేశ్వర దేవాలయ పరిసరాల్లో మరిన్ని సుప్రసిద్ధ దేవాలయాలు ఉండడం వలన ఈ ప్రాంతమంతా ఓ టెంపుల్ హబ్ను తలపిస్తుంది శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం పదహారు వందల అరవై తొమ్మిదిలో నిర్మించినట్లు ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి గతంలో ఈ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని మేదర్నింగేహల్లిగా పిలుస్తుండేవారు ఈ గ్రామం బీజాపుర సుల్తాన్ల ఏలుబడిలో ఉండేది ఛత్రపతి శివాజీ తండ్రి షాజీ బోన్స్లేకు ఈ ప్రాంత సామంతరాజులు కప్పం కట్టేవారు షాజీ తర్వాత ఆయన కుమారుడు వెంకోజీ బోన్స్లేని ఈ ప్రాంతానికి కార్యపాలకునిగా నియమించారు తంజావూర్ సామంతరాజుగా కప్పాన్ని వసూలు చేసేందుకు పదహారు వందల అరవై తొమ్మిదిలో ఈ ప్రాంతానికి వచ్చిన వెంకోజీ అడవి మధ్యలో మల్లికార్జున స్వామి ఉద్భవమూర్తిని దర్శిస్తారు మేధర్నింగహల్లిని ఈ దేవస్థానానికి మాన్యంగా సమర్పించి ఆ ఆదేశాన్ని శిలాశాసనంగా చెక్కిస్తారు సూర్య చంద్రులు ఉండేంత వరకు ధర్మంగా ఇచ్చిన ఈ గ్రామం మల్లేశ్వర దేవాలయానికే చెందుతుందని ఆ శాసనంలో ఉంది నేటికి ఈ శాసనాన్ని దేవాలయం పక్కనే చూడవచ్చు ఈ ధర్మాదేశాన్ని ఎవరైనా అతిక్రమించిన హిందువులైతే కాశీలో గోవుని చంపినంత మహమదీయులైతే మక్కాలో పంది మాంసాన్ని తిన్నంత పాపానికి గురవుతారని ఈ శాసనంలో పేర్కొన్నారు మైసూరులోని పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ శాసనాన్ని తర్జుమా చేసి భద్రపరిచారు ఈ దేవాలయాన్ని అనంతరం ఛత్రపతి శివాజీ ద్రవిడ శైలిలో నిర్మించారు సామ్రాజ్యాలు అంతరించిపోయి గ్రామాల పరిపాలన వచ్చేనాటికి ఈ దేవాలయంపై పర్యవేక్షణ తగ్గిపోయింది పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో తమలపాకుల వ్యాపారైన అయిన ఎలె మల్లప్పశెట్టి ఎడ్లబండిలో గ్రామాల వెంట తిరుగుతూ వ్యాపారం చేసుకునేవారు ఓ రోజు మధ్యాహ్నం ఈ దేవాలయం శిథిలమైన ప్రాంతంలో మూడు రాళ్లను పొయ్యేలా చేసుకుని అన్నం వండారు తీరా చూసేసరికి ఆ అన్నం రక్తంగా మారింది ఆ దృశ్యాన్ని చూసిన శెట్టి సొమ్మసిలి పడిపోతారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ ప్రాంతంలోని ప్రతి రాయిలో నేనున్నాను నీవు పొయ్యిలా మార్చిన రాయి స్వయంభులింగమని చెప్తాడు తాను తెలియక చేసిన తప్పుకి శివుడికి ఆగ్రహం వస్తుందేమని భయపడిన ఎల్లేమల్లప్పశెట్టి లింగానికి గర్భగుడిని నిర్మించి నిత్యం అభిషేకం చేస్తానని వేడుకుంటాడు అది విని శివుడు అంతర్ధానం అవుతాడు అనంతరం ఈ దేవాలయంలో లింగమూర్తికి నిత్యాభిషేక పూజలు కొనసాగిస్తాడు అప్పటి ద్రవిడ శైలిలో ఉండే ఈ దేవాలయ దర్శనానికి అనువైన సదుపాయాలు మెరుగుపరుస్తాడు నేటికి అప్పటి నిర్మాణ శైలిలోనే ఈ దేవాలయం కనిపిస్తుంది కొత్తగా నిర్మిస్తే అప్పటి ఆధ్యాత్మిక అనుభూతి కోల్పోతామనే కారణంతో పాత కట్టడ శైలిని పరిరక్షిస్తున్నారు ఛత్రపతి శివాజీ ఇక్కడి శివుణ్ణి మల్లికార్జునుగా కొల్చేవారు అదే పేరుతో గ్రామ పూజలు నిర్వహించేవారు కానీ ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల మల్లికార్జున స్వామికి ఉన్న పవిత్రత మహత్తుకు భంగం కలగకూడదని తదనంతర కాలంలో పాలించిన మైసూరు మహారాజు చామరాజ్ ఒడియార్ కాడుమల్లేశ్వరుడిగా పూజలు నిర్వహించేవారు ఈ దేవాలయ పరిసరాలను పూర్తిగా ఆధునీకరణం చేయాలని చాలామంది ప్రయత్నించారు కానీ ఇక్కడే పుట్టి పెరిగిన స్థానికులు ఇక్కడి నేల నీరు పరిసరాలు ప్రకృతి సంస్కృతిని పరిరక్షించేందుకు నిత్యం శ్రమిస్తూ ఉంటారు పాత బెంగళూరు ఆనవాళ్లను కాపాడే ప్రాంతాల్లో ఒక్కటైన మలేశ్వరంలో ఈ దేవాలయాన్ని పవిత్రవనంగా కూడా పిలుస్తూ ఉంటారు శ్రీగంధం మొదలు సంపంగి కొబ్బరి వెదురు బిల్వ రుద్రాక్షి నాగలింగపుష్పం పారిజాత నాగవల్లి వేప ఇలా కనీసం పద్నాలుగు వందల రకాల వైవిధ్య వృక్షాలను ఇక్కడ పరిరక్షిస్తుంటారు సుల్తానులు మైసూర్ మహారాజుల కాలంలో నిర్వహించిన వార్షిక ఉత్సవాల్లో వినియోగించిన రథాలు ప్రభావలి ఉత్సవమూర్తి ద్వారపాలక వృషభ వాహనం విమాన రాజగోపుర నిర్మాణ కళశాలను ఇక్కడి వస్తు సంగ్రహాలయం ఐతిహ్య అట్టణిలో భద్రపరిచారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో పురాతన సంప్రదాయ పద్ధతుల్లో అప్పటి ఉత్సవ రూపాల్లోనే ఉత్సవమూర్తిని ఊరేగిస్తారు శైవులు వైష్ణవ సంప్రదాయాల్లో కాకుండా బీజాపుర తాంజావూర్ మైసూరు కెంపేగౌడ పాలన కాలంలో ఆచరించిన సంప్రదాయాల్లో ఇక్కడ పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ దేవాలయ ప్రాంగణంలో విష్ణు లక్ష్మి కాశీ విశ్వేశ్వరలింగ సూర్యదేవర ప్రేమరాంబిక అరుణాచలేశ్వర పార్వతీదేవి చండికేశ్వర స్వామి కనకదుర్గ ఆంజనేయస్వామి కాలభైరేశ్వర స్వామి శక్తి గణపతి ఉపాలయాలను కూడా సందర్శించవచ్చు ప్రతి దీపావళి అమావాస్య పర్వదినాల్లో గిరిజా కళ్యాణం కేదర శివ పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఇక్కడ మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ పూజలు మంచి ఇస్తాయని భక్తుల విశ్వాసం ఇక్కడి అశ్వత్ కట్ట వద్ద నాగ విగ్రహ పూజలు రుద్ర పూజలను రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఆచరిస్తుంటారు ఈ పవిత్ర వనంలో రాష్ట్రంలోని పలువురు మఠాధిపతులు తమ పర్యాయ ప్రక్రియలను ఈ దేవాలయ ప్రాంగణంలో ముగించిన తరువాతనే మఠాల్లో ప్రవహిస్తుంటారు బెంగళూరు మధ్య భాగంలో ఉన్న మల్లేశ్వరంలో ఉన్న కాడు మల్లేశ్వరాన్ని చేరుకోవాలంటే బస్సులు ఎక్కువగానే ఉంటాయి ఎంబీఎస్ నైన్ బస్సులు దత్తాత్రేయ దేవస్థానం పదిహేను పదమూడు పద్దెనిమిది క్రాసులో ఎక్కడ దిగినా దేవాలయానికి నడక దూరంలోనే చేరుకోవచ్చు మెట్రోలో అయితే గ్రీన్ లైన్ ద్వారా మల్లేశ్వరంలో దిగి అక్కడి నుంచి బస్సులు ఆటోలో దేవాలయానికి చేరుకోవచ్చు ఈ దేవాలయానికి వస్తే దక్షిణాముఖ నంది తీర్థ గంగమ్మ లక్ష్మీ నరసింహ దేవస్థానాలను ఒకేసారి సందర్శించవచ్చు ఇవి ఫ్రెండ్స్ ద్రవిడుల కాలం నాటి కట్టడ సంస్కృతి సహజమైన ప్రకృతి సంపద స్వయంభులింగ కాడుమల్లేశ్వర దేవస్థాన విశేషాలు మరో విశిష్టమైన దేవాలయ వివరాలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దట్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్